దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరాజ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇచ్చాపురంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి నవరత్నాల పథకాలను, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, నారాయణరావు, స్వర్ణమణి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో ఎన్నికల శంకారావం పూరించిన సందర్భంగా ఇవాళందరం కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో, ఇచ్చాపురం మున్సిపాలిటీలో ముఖ్యంగా ఇవాళ కీలకమైనటువంటి సమావేశం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఇవాళ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా అందరం కూడా ఇక్కడ సమాయత్తమై ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలపై డిస్కషన్ జరిగింది. దానిపైన ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి రానున్న కాలంలో వచ్చే 20 రోజుల్లో, అంటే ఇక్కడ నుంచి గట్టిగా లెక్క వేసుకుంటే సుమారు 25 నుంచి 28 రోజులు మాత్రమే ఎన్నికలకు ఉండటం, మరి దానికి సంబంధించినటువంటి అంశాలు ఎన్నో అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకి, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అరాచకాలను పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రజలకి రానున్న కాలంలో ఆయన వలన చేకూరేటటువంటి లాభం ఏంటన్నది కూడా, ఆయన వలన ఏ రకంగా రాష్ట్రానికి అన్ని విధాలుగా సుఖ సంతోషం జరుగుతాయన్న విషయాన్ని కూడా ప్రజలకి ఇది పలుమార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా బాధ్యతగా మీ అందరం కూడా ఈ ఎన్నికల సంకారం గురించి ఇక్కడి నుంచి మేము 1-2 రోజుల్లో ఇక్కడ నుంచి మేము పూర్తి స్థాయిలో మేము క్యాంపెయిన్కి దిగడం స్టార్ట్ చేస్తున్నాం. మరి దానికి సంబంధించి ఇవాళ మా నత్తురామారావు గారు ఎలక్షన్ అబ్జర్వర్ ఇచ్చాపురం నియోజకవర్గం, అలాగే మాజీ ఎమ్మెల్యే లల్లు గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రాజలక్ష్మి గారు, అలాగే